ఏంటోనబ్బా ఈ మధ్యన కాలేజీ రావాలంటే మరీ సిగ్గుగా ఉంది నాకు అంతేనబ్బా సిగ్గు లేక ఇంట్లో వాళ్ళు పంపిస్తే సిగ్గు లేక వస్తున్నా ఎందుకబ్బా సిగ్గు ఆడాళ్ళతో పాటు మగాళ్ళకి సమాన హక్కులు లేవా హాయ్ చకబార్ నిన్న నువ్వు కాలేజీకి రాలేదేంటి డార్లింగ్ ఏంటది మగాళ్ళని జాలి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పోనీ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుందామా చీపాడి పిల్ల నీకు అన్నదమ్ములు లేరా అందరూ ఉన్నారు డార్లింగ్ నీలాంటి చాకోబార లేడు ఇంకోసారి చాకోబార ఉంటే ఏం చేస్తారా రాయేంటి ఒక్కసారి ఏమిట్రా రెండు సార్లు రారా ఇదిగో మరేర్ చేతి లేకపోతే బాడతో కొడతా ఏంట్రా నువ్వు కొట్టేది కొత్తిమీర కట్ట మేమందరం కొడతాం చూడు వదలండి ఉండండి ప్రిన్సిపాల్ గారికి చెప్తాను మేడం వాట్ హ్యాపెండ్ మై డియర్ బాయ్ ఇలా జరిగితే మాకు మ్యారేజ్ ఉంటే బిట్ట మధ్యాహ్నం పూట ఒక మగాడు ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన సోత్రం అని ఆయన ఎవరో అన్నారు ఆయన ఎవరో కాదు అన్నది మహాత్మా గాంధీ ఆయన అన్నది మగవాళ్ళ గురించి కాదు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించా ఈ సమాజం మగాడిని నీతిగా బతికినోదా డోంట్ వరీ మై బాయ్ నేను ఉన్నానుగా ఆ అమ్మాయిలందరూ కలిసి ఏమైనా చేస్తారేమని భయంగా ఉంది నేనుండగా వాళ్ళని నేనేమి చేయలేదు మీరు లేనప్పుడు ఏమైనా చేస్తారేమో అసంభవం అలా జరగడానికి వీలు లేదు మీరు ఏదో యాక్షన్ తీసుకోకపోతే చదివే మానేస్తానండి యాక్షన్ తీసుకుంటారని చెప్పాను కదా దేనికి మేడం కబుర్ చేశాట ఆ అబ్బాయి బుగ్గ మీద ముద్దు పెట్టింది ఎవరు నేను ఒక్కసారి పెట్టాను మేడం నాకు ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది మేడం ఎంత ధైర్యం మీకు వన్ వీక్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను ప్లీజ్ మేడం మీ ఒక్కసారికి క్షమించండి షట్ అప్ అండ్ గెట్ అవుట్ హౌ ఇస్ మై పనిష్మెంట్ మై బాయ్ థాంక్స్ మేడం సరే బుగ్గలు తుడుచుకొని క్లాస్కి వెళ్ళు అలాగే ఎంత ధైర్యం రానికి మా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తావా హెల్ప్ వదలండి అయ్యో వదలండి వదలండి అయ్యో హెల్ప్ ఏంటి దౌర్జన్యం మమ్మల్ని సస్పెండ్ చేస్తావా నా బతుకొన్నం చేదు హెల్ప్ హెల్ప్ పోర్షన్ గారు ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను వచ్చి రక్షించండి ఎవరా నిన్ను కాపాడేది చూస్తారంటే లాగండి వద్దు వద్దు వదలండి అయ్యో అది నన్ను ఏం చేయదు ప్లీజ్ 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 నా బట్టలు నా ప్యాంటు నా షర్టు ఏమై కేకలు మీరు ఉండండి వాడికి ఏదో పీడకాయలు వచ్చి అరుస్తుంటేను అవునమ్మా నలుగురు అమ్మాయిలు నా మీద పడి సొక్క ఇప్పి ప్యాంట్ తాగిచారట నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఏం ఆలోచించుకొని పడుకున్నావు ఏమీ ఆలోచించలేదు కాలజ్ఞాన పుస్తకం చదువుకొని పడుకున్నాను అది సెంటర్ పాయింట్ ఈ జ్ఞానం లేని యదవా కాలజ్ఞానం చదివితే అలాగే ఉంటది ఏం చదివావు కోడి కుక్కలా కూసాను ఏను కడుపులో కుక్క పుట్టాను కుక్క కడుపులో ఎలక పుట్టింది నా కడుపు నువ్వు పడతావు రాలేదా నేను రాసే కాలజ్ఞానంలో ఉంది నువ్వు నోరు మూసుకొని పడుకో అమ్మా కళలు వస్తే నిజాలు అవుతాయా జరగచ్చు జరగకపోవచ్చు చూడు బాబు ఎంబీఏ చదువుకుని నువ్వు ఇంకా చంటి పిల్లల్లో మాట్లాడితే ఎలా రేపు రొద్దట ఇంటర్వ్యూకి వెళ్ళాలి హాయిగా పడుకో సరే గుడ్ మార్నింగ్ మేడం ఎస్ కృష్ణారావు టొబాకో ఓ నైస్ అవునండి మా నాన్నగారు పొగ వ్యాపారం చేసి పైకి వచ్చారు అందరూ ఆయన్ని బలంతరా టొబాకో అని పిలుస్తారు ఆయన కొడుకుని కదండి కృష్ణారావు టొబాకో అందరు ముద్దుగా కిట్టు అని పిలుస్తారు యు సీ మిస్టర్ కిట్టు ఈ ఉద్యోగం రావాలంటే ముఖ్యంగా సిగ్గు బిడియం ఆత్మాభిమానం అస్సలు ఉండకూడదు నాకు అలాంటి ఏమీ లేవు మేడం చెప్పడం కాదు చేసి చూపించాలి నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం ముందు చేతులు తీసేయాలి వావ్ ఫ్రెండ్ సూపర్ అందరు బ్యాక్ ఏ బెటర్ అంటారు ఆహా బ్యాక్ అదిరింది ఓకే కమింగ్ టు ది పాయింట్ ప్రముఖ నటుడు సత్యనారాయణ గారు తన నట జీవితంలో ఎన్ని రేపులు చేస్తుంటారు ఓ 350 అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు మీకు తెలియదు కాబట్టి జీనియస్ మీకు రేపుల్లో ప్రత్యక్ష అనుభవం ఉందా లేదు మేడం ఇప్పుడు నేను మిమ్మల్ని రేప్ చేశాను అనుకో మీరు ఎందుకు చేస్తారు మేడం ఒకవేళ చేశాను అనుకో నా జీవితం నాశనం చేయొద్దని ముందుగా ప్రాధాన్యపడతాను ఆ తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను అప్పటికే మిమ్మల్ని వదలకపోతే కేవలం మరి కేకేస్తాను ఫ్యాంటాస్టిక్ ఇది ఒక్కసారి కేక పెట్టండి చూద్దాం ఈ పిల్ల లోపలికి వెళ్ళింది వాడు వదులు వదులు అంటున్నాడు ఏం జరిగింది ఏంటో అసలే పెళ్లికాని పిల్ల ఏం చేస్తున్నాడో ఏంటో ఏమైందమ్మా నేనేం చేయలేదు అత్తయ్య నువ్వేం చేసినా మా ఓడు ఏం చేయడం నాకు తెలుసు ఏరా ఏంట్రా అసలు ఏం జరిగిందంటే ఓ పీడకాలు వచ్చింది కరెక్ట్ నన్ను ఎంట్రీ చేసే మేడం నన్ను గట్టిగా పట్టుకొని ఇంకేం చెప్పొద్దు బాబు అందరు ఆడవాళ్ళ కళ్ళు నా బిడ్డ మీదే నీ కొడుకు కమలాసును ఆ లెవెల్లో ఉంటే చాలు వాడిని కొంచెం కంట్రోల్లో పెట్టు
कंट्रोल रात्र अब मुझे स्नान रेडी अव इंटरव्यू टाइम अलाक यू दंगला पार दंगला पारी डीएसपी कापला कास्तारंटारगा चिवर स्टेशन चिवर स्मशान तप मतदे कदा जीत हेलो मेरे वेलम्मड़क माड़ सारी अंडी एम ए चवे इंटर वसूल उद्योग आफीस उद्योग बिलडअपी इंटर रेंट बाध तपिंदा अंत कदा हेलो चाव दब कल पगल बलवंत इंटर वसूल ना అంబల్లాగేవాడికి మీసాలు వచ్చేవాడొకడని నువ్వు ఆయనకి పిఏగా పని చేస్తున్నావా సామెత చండాలంగా ఉంది అద్దిస్తున్నారా లేదా నేనే వచ్చేద్దాం అనుకున్నాను తొందరపడి వచ్చేసావ్ ఇదిగో పో అక్కయ్య ఇగో ఫ్యామిలీ వన్ ఇంట్లో న్యూస్ ఏంటయ్య అరే అక్కయ్య అన్నాను కదాయ అందుకే నాకు అనుమానం చిన్న న్యూస్ మాట్లాడాలయ్యా న్యూస్ ఏట్రా న్యూస్ ఏంటి పర్సనల్ మ్యాటర్ ఈ రోజు ఆవిడ మౌనవ్రతంలో ఉంది ఆవిడ నాతోనే మాట్లాడదు నీతోనే మాట్లాడుతదే ఇవాల్ మౌనవ్రతమా నీతోనే మాట్లాడుతుందా నాతో మాట్లాడదా టైం పాస్ కావట్లేదు తర్దాకు 100 రూపాయలు బెట్ చేసుకున్నావు ఏంటి నేను మాట్లాడిన చేస్తాను 100 రూపాయలు పోగొట్టుకుంటావ్ బెట్టగాయ్ నేనేం పోగొట్టుకొని 100 రూపాయలు కాయ ధైర్యం ఉంటే కాయ్ నేను 100 రూపాయలు పందింగ్ గాసరేని తెలుస్తా 100 రూపాయల కోసమేనా సరే అసలు మాట్లాడదు మాట్లాడదంటావా సరే బావా నీకు విషయం తెలుసా ఆ నాకేం తెలియదు హబిట్స్ లోనే 100 రూపాయలకి నాలుగు పట్టు సారీలు ఇస్తారంట ఆ షాప్ అడ్రస్ నాకు ఒక్కడికే తెలుసు శంకరం ప్లీజ్ షాప్ అడ్రస్ చెప్పండి ఏమండి ఏమండి 100 రూపాయలకి నాలుగు పట్టు చీరలట పదండి వెళ్ళి తెచ్చుకుందాం చెప్పు బాబాయ్ గలగలగలగల మాట్లాడుతుంది పందింగ్ కోసం ఉందా నా చేతిలో నొక్కే ఇందా పో ఇదిగో అక్క మీ ఆయన అలా ఎలాగానే నేను లటకడి వచ్చేస్తాను మనతో చెయ్యి చేయి పట్టుకుని హబిట్స్ షాపింగ్ వెళ్ళవే అయిపోయి నేను డ్యూటీకి వెళ్ళాక నువ్వు షాపింగ్ తీసుకెళ్తావా డబ్బు ఇచ్చేసరికి మర్యాద పో అబ్బో చూసావా ఆలోచించకుండా ఆత్రుతగా బయటకు వస్తే ఏం జరుగుతుందో సెంట్రీ లేని పోలీస్ స్టేషన్ యజమాని లేని ఇల్లు ప్రమాదానికి గురవుతాయి అంచేతను లోపలికి వెళ్లి తలుపేసుకో ఎవడ తలుపు కొట్టినా తీయొద్దు ఒకవేళ మీరే వచ్చి తలుపు తడితే నేనే చెప్పి నేనే ఎందుకు తలుపు కొడతానే కుక్కలా బౌ 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 అరుస్తారు అది నీకు సిగ్నల్ నిజంగా కుక్కే వస్తే తలుపు తీసి చూడు ఓహో మా ఆయన కాదు అసలు కుక్కే అనుకొని కుక్కను బయట వదిలేసి లోపలికి వెళ్లి తలుపేసుకో సరేనండి ఓ అరే నా హెడ్ మొగుడంటే భార్య ముందు కుక్క లాంటి వాడే అర్థమైందా ఇంతకి వెంటనే వచ్చేసరి టోపీ మర్చిపోయనే సరే పట్టుకొస్తాను అగా ఎక్కడికి టోపీ ఇక్కడ పెట్టుకొనే వెళ్ళ అప్పిచ్చువాడు వైద్యుడు అబద్ధం ఆడకుండా చెప్పు నీకు ఆ పద్యం వచ్చా అసలు అంతవరకే వచ్చండి వెరీ గుడ్ వెరీ గుడ్ సరే చాలా టైం అయ్యింది ఇవాళకి ఇంటికి వెళ్ళండి ఒరే అబ్బాయి ఏంటి నాన్న డాక్టర్ గారు ఏవో మందులు రాసిచ్చారు అయితే తెప్పించుకోండి తెప్పించుకోవడం అంటే మాటల 200 దాకా అవుతాయని మెడికల్ షాప్ వాడు చెప్పాడు 200 కదా నేను ఇస్తాను ఏమండి ఏంటండి ఇది ఈయన గారు అడగగానే 200 ఇచ్చాడు వేనా అబ్బా మందుల కోసమే కదే ఏ మందులండి రేపు మాప సత్య వయసున్న వాళ్ళకి మందులని డాక్టర్లను ఖర్చు పెట్టి రేపు నా బిడ్డల్ని రోడ్డు మీద నిలబెట్టేస్తారా నిజమే ఏమిటనయ్యా నిజం నా అన్నగారికి మందులు కొన్నంత మాత్రాన నీకు పుట్టబోయే బిడ్డలకు అడుకునే పరిస్థితి వస్తుంది అనుకున్నావా ఇది నిజమే సరే సరే చెల్లెలేమో తానా అంటే అన్నయ్య గారు తన్నారా అంటారు ఇప్పుడేమో ఈయన గారు మందులు ఆపరేషన్లు అంటారు రేపు ఈవిడ గారు పెళ్లి పురుడని మన నెత్తి రుద్దుతారు అవసరం లేదులే మీరు ఇలా బాధపడి పెళ్లి చేసినా నేను చేసుకోను ఏమ్మా ఎవరు తన లేచిపోతావా నోరు లేని అన్నయ్య నోరుతో బతికే వదిన మధ్య బతికే కదా లేచిపోవడం మంచిది
విన్నారా విన్నారా మర్యాదగా త్వరలో వేరే కాపురం పెట్టండి లేదా నన్ను కిరోసిన్ మిస్ తగర పెట్టండి స్వేచ్ఛ కష్టాలు మాటలు పడ్డం నాకు ఎప్పుడు అలవాటైపోయిందయ్యా ఆత్మహత్య చేసుకోవడానికి నా సంస్కారం అడ్డం వస్తోంది బాధపడకండి మాస్టర్ నా చిన్నప్పుడు మా అంగరు కూల్పని పంపిస్తుంటే ఆయన నచ్చెప్పి నన్ను స్కూల్లో చేర్పించారు నన్ను ఇంతమాని చేశారు మీ రుణం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నా మాస్టర్ కానీ పెంచి పెద్ద చేసిన నా కొడుకు కూడా నాకు ధైర్యం చెప్పలేకపోయాడయ్యా నన్ను ఓదార్చడానికి ఆ భగవంతుడే నిన్ను పంపించాడేమో మాస్టర్ నా మీద అజ్ఞానం ఉంటే ఈ డబ్బులు ఉంచండి వస్తారండి బాబు బాబు లక్ష్మి వాటర్ కావాలా అక్కర్లేదు అక్కర్లేదా సరే పొట్టి కిట్టి ఇంట్లో ఉన్నాడా మామయ్య ఉన్నారు మామయ్య ఉన్నాడా ఏ మామయ్య ఇంటి నీకు భయమా నాకేం భయం కొంచెం భయం ఎంతైనా అద్దె మొగుడు కదా సరే గాని నిన్ను ఒకటి అడుగుతాను అది అడగగానే ఈడ్చిపెట్టి గోర మీద కొట్టవు కదా ఏంటది అది అదేంటంటే దీని గురించేనా అబే మీరే రాశారా నేనే రాశాను నీకు ఇష్టం అంతా నాకు ఇచ్చే ఏ వేరే వాళ్ళకి ఇస్తారా రామ రామ